స్వాగతం. బైంసా మండలంలోని మాంజరి, చుచున్, పాంగ్రి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా గ్రీన్ జోన్ చూడడానికి మరియు గ్రామంలోని పంచాయతీ రికార్డులను పరిశీలించడానికి డిపిఓ అధికారి శ్రీనివాస్ పలు అధికారులు తనిఖీ చేశారు. ముదర్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్లతో రోడ్లు మొత్తం బురదమయంగా మారుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ముదల్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కొరకు గ్రామంలోని అంతర్గత రోడ్లను పగులగొట్టి గుంతలుగా తవ్వారు. తవ్విన గుంతలు పూడ్చకపోవడంతో మిషన్ భగీరథ ద్వారా వేసిన పైప్ లైన్ సరిగ్గా వేయక లీకేజ్లతో రోడ్లు మొత్తం బురదమయంగా మారాయి. పైప్ లైన్ లీకేజ్లతో నీరు కొరత ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. బురదమయమైన రోడ్లతో గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, అదేవిధంగా గ్రామంలో ఉన్న నీటి ట్యాంకు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడంతో పైప్ల లీకేజీలతో నీరు ట్యాంకులో చేరక ట్యాంక్ రోడ్డు పక్కన గల గుంతలో నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న నీటిపై దోమలు పెరగడంతో పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులను చేపట్టి గ్రామస్తుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. రోడ్డు మీద అంతా నీళ్ళే ఉన్నాయి. మిషన్ భగీరథలు పనిచేస్తున్నారు. మిషన్ భగీరథ కరెక్ట్ చేయలేరు. అవి పైపులు వలిగిపోయినాయి. నీళ్ళన్నీ బురదైంది. రోడ్డు మీద అంతా బురదైంది. బురదైంది రోడ్డు మీద అంతా నడ రాకుండా అయింది. అంత దింగాన బురద బురద కట్టింది. మిషన్లు నర్సుడికి అంత వలిగిపోయి మేము దింగాన కట్టింది. మా ఇల్లు ముంగట పైపులన్నీ వలిగిపోయినాయి. బురద బురద కట్టింది ఇల్లు ముంగట.
మిషన్ వాళ్ళు పట్టించుకున్న ఖర్చింది, ఇప్పటికన్నా కానీ పట్టించుకొని కొంచెం వెయ్యాల. వెంకటాపూర్ ముదూరు మండలం వెంకటాపూర్ గ్రామం. మా ఊర్లో మిషన్ భగీరథ పని అనేది ఏం చేసినట్టే, సిసి రోడ్లు కానీ అన్ని ఏ రోడ్ పుంటైనా మొత్తం తవ్వేసి అన్ని గందరగోళంగా ఎక్కడెక్కడ లీకేజ్లు, కరెక్ట్ వాటర్ వస్తలేవు, ఏమొస్తలేవు, ఏడియాడ పైపులు అన్ని చేంజ్ చేయకుండా ఏమి చేయకుండా అన్ని ఉన్నదాన్ని కూడా కరెక్ట్ లేకుండా అన్ని గందరగోళం చేసేసి ఆ వాటర్ కూడా కరెక్ట్ వస్తలేవు. అన్ని పైపులు కూడా మీదనే ఉంటున్నాయి. అన్ని స్కూల్ వెనుక కూడా ఏదైతే ట్యాంక్ కనెక్షన్ ఇచ్చిందో అది కూడా మొత్తం పెద్ద మొత్తంలో 4 ఇంచెస్ కూడా దానికి వాటర్ లీకేజ్ అయ్యి ఆ స్కూలు పిల్లలకు మొత్తం ఆ దోమలయ్యి ఆ దోమలతోని స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశిస్తున్నాను. ఈ నల్లలు కూడా ఏమీ ప్రతిసారి చేసినా కూడా మరమ్మతులు కరెక్ట్ చేసలేరు. అది కూడా ప్రతిసారి లీకేజ్ ప్రాబ్లమ్స్ అంది, ఊరంతా మొత్తం బురదమయం అయిపోతున్నది. అందుచేత అటువంటి లీకేజ్ లేకుండా దానికి మరమ్మతులు చేయాలని నేను పదే పదే ఆశిస్తున్నాను. అటువంటి సమస్యలు కాకుండా మిషన్ భగీరథ వాళ్ళు కూడా వచ్చి దాన్ని చర్చించి కరెక్ట్ సొల్యూషన్ తీసుకోవాలని మిషన్ భగీరథ వాళ్ళని కోరుతున్నాను. ముదల్ మండలంలోని రువ్వి గ్రామంలోని చెరువుకు భారీగా నీళ్లు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. అయితే చెరువుకు ఏర్పాటు చేసిన తాము నుండి నీళ్లు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరికింద నా పేరు రువ్వి. ఈ సరికింద పార్కం మానసు ఉంటుంది. ఈ సరి అయితే తుమ్ములు ఏంది ఆగదు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి వచ్చినాయి వచ్చినట్టే. మరి దీనికి కట్టిన దాకా అయితే కుదరదు దేశం. మళ్ళ పంటకు మాకు తగిలి పోతున్నది. మరలా ఇంకొకసారి తీసుకుందామంటే మర ఉంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతుంది. తుమ్మలేదు ఏం లేదు, దీనికి ఉత్తగానే క్లియర్ ఉన్నది మొక్కలుగా. మరి దీనికి కట్టిపించేది చేసేది బాధ్యత మీది. ఎట్లా కానీ చేపియాల. నా పేరు గౌతమ్, నేను రువ్వి నివాసిని, ముదోల్ మండల్, జిల్లా నిర్మల్. తెలంగాణ గురించి చరిత్ర గురించి తెలుసుకుంటే గత కొన్ని శతాబ్దాల నుంచి కూడా, కాకతీయుల కాలం నుంచి కూడా తెలంగాణ అనేది చెరువుల కిందనే పంటలు పండినట్టు. అలాంటి చెరువులోనే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్న చర్య కాకతీయ మిషన్ కాకతీయ. ఆ తెలంగాణ చెరువులను పునరుద్ధరించి ఆ చెరువు నీటితోనే పంటలు పండించాలని. గత కొన్ని సంవత్సరాల నుంచి రువ్వి విలేజ్ కూడా చెరువుల కింద ఒక దాదాపుగా 50 ఎకరాల వరకు సాగు చేయబడుతుంది. అది ఖరీఫ్ సీజన్ అవుతుంది. ఈ తుమ్ములు లేకపోవడం వల్ల చెరువులో వచ్చిన నీళ్లు, వర్షాలు ఎన్ని పడ్డా కానీ చెరువులు రిండుతున్నాయి. అదేవిధంగా ఉన్న చెరువులకైతే నీరు అదేవిధంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ తుమ్ములు అనేవి లేవు. తెలంగాణ ప్రభుత్వానికి నేను కోరేది ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తానని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఎన్నో మంచి పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చిన్న ఈ చిన్న విలేజ్కి ఒక చిన్న తూము నిర్మిస్తే బాగుంటుంది, నిర్మిస్తామని మేము ఆశిస్తున్నాము. మేము రువ్వి ప్రజల తరపు నుంచి కోరుతున్నాము. ఈ ఇక్కడ ఈ తూము నిర్మిస్తే ఈ ఖరీఫ్లో పంట పండుతుంది, మాకు రబీలో కూడా దాదాపు నియర్ బై ఇక్కడ ఒక 50 ఎకరాల వరకు పంట వరి అనేది మాకు రైతులకు వస్తుంది. ఇది తూము నిర్మించాలని మేము రువ్వి గ్రామం నుంచి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముదల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసిందని, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు మీడియంలో ఖాళీగా ఉన్న వృక్షశాస్త్రానికి 26, జంతు శాస్త్రానికి 46, వొకేషనల్లోని ఎలక్ట్రానిక్కి 6,
అదే విధంగా ఉర్దూ మీడియాలో ఖాళీగా ఉన్న వృక్ష శాస్త్రానికి ఒకటి దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అధిక మెరిట్ గల విద్యార్థులకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. हमारी बात को सुन रहे हैं, हमारी वॉइस को सुनकर पब्लिसिटी कर रहे हैं. यह बहुत खुशी की बात है कि सर बोर्ड ऑफ इंटरमीडिएट कमिश्नर साहब ने हमें 4-5 डेज बिफोर एक प्रोसीडिंग भेजे हैं जिसके तहत जिन जिन कॉलेजेस के अंदर गेस्ट फैकल्टी पोस्ट वैकेंट है उसको फिलअप करने के लिए, लिहाजा उस प्रोसीडिंग के मुताबिक हमने न्यूज़पेपर में तेलुगु पेपर हो या उर्दू पेपर हो जिसमें हम न्यूज़ दिए हैं जिसके बिना पर कई कैंडिडेट्स अप्ले करे हैं. अब तक तेलुगु मीडियम में जूलॉजी में 36 कैंडिडेट और बॉटनी सब्जेक्ट में 26 कैंडिडेट और ईटी वोकेशनल में 6 कैंडिडेट एप्लीकेशन हम तक सबमिट किए हैं और हम 2-3 डेज के अंदर उसको शॉर्ट आउट करते हुए और मेरिट की बेस पे हम कैंडिडेट का अपॉइंट कर रहे हैं. प्रोसीडिंग में नंबर 1 मेरिट है, मेरिट के साथ एक्सपीरियंस भी है, सेट भी है, नेट भी है, इसको भी प्रेफरेंस देना है. लिहाजा हम सारे बातों को देखते हुए जो कैंडिडेट मेरिट में एलिजिबल है पहले हम उसको प्रेफरेंस देंगे, फिर उसके बाद में अगर कोई कैंडिडेट मेरिट भी में भी है और उसका सेकंड थर्ड फोर्थ कैंडिडेट मेरिट में है और तो उस सूरत में हम क्या करेंगे कि इंटरव्यू डेमो रखकर वो प्रॉब्लम को साफ करने की कोशिश करेंगे. अगर कोई 2 कैंडिडेट मेरिट में है और 1 कैंडिडेट अगर नेट में है और नेट क्वालिफाइड है, सेट क्वालिफाइड है, तो हम उस नेट क्वालिफाइड के कैंडिडेट को पहले प्रेफरेंस देंगे. ये हमारे गवर्नमेंट जूनियर कॉलेज के अंदर तेलुगु मीडियम, उर्दू मीडियम और वोकेशनल के अंदर ये 4 पोस्ट वैकेंट है हमारे कमिश्नर साहब का, हम हमारे MLA साहब विथे रेड्डी साहब का और साथ ही साथ डिप्टी डायरेक्टर लक्ष्मण रेड्डी साहब का और हमारे कॉलेज के हमारे आदिलाबाद डिस्ट्रिक्ट DIO ऑफिसर का और नोडल ऑफिसर का हम थैंक्स करते हैं कि जिन्होंने ये काम को आगे बढ़ाया और जल्द से जल्द पोस्ट वैकेंट करने के लिए हमको आर्डर इश्यू करे हैं. नियरली 4-5 डेज के अंदर हम कैंडिडेट का सिलेक्शन कर देंगे. मंडे और ट्यूजडे ये कैंडिडेट को हम इन्फॉर्मेशन दे देंगे और 2-3 डेज के अंदर वो कैंडिडेट अपने कॉलेज को ज्वाइन हो जाएंगे. मैं आप तमाम का थैंक्स करता हूँ. वेरी वेरी थैंक्स सर. उर्दू मीडियम में 1 कैंडिडेट बांटने के लिए अप्लाई करे हैं और वो भी कैंडिडेट का अब उनकी कॉम्पिटिशन को भी नहीं है, हो सकता वही एक सिंगल कैंडिडेट है उनका डायरेक्ट अपॉइंटमेंट हो जाएगा. लिहाजा उर्दू मीडियम, तेलुगु मीडियम, वोकेशनल में ये लेक्चरर्स नियरली 4-5 डेज के अंदर हमारे कॉलेज को ज्वाइन हो जाएंगे और स्टूडेंट के लिए वेलफेयर वर्क करने की कोशिश करेंगे. मैं आप तमाम जर्नलिस्ट और मीडिया का थैंक्स करता हूँ. ये मेरी बात. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.